ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై ఒకటవ సోమవారము మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు క్రీస్తు నందలి మీ జీవితము మిమ్ము బలపరచుచున్నచో ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో మీలో ఒకరి ఎడల ఒకరికి దయ కనికరములు ఉన్నచో ఒకే మనసు ఒకే ప్రేమ ఒకే భావము కలిగి ఒక్కదాని ఎందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు స్వార్థముతో గానీ అహంభావముతో కానీ ఎట్టి పనియు చేయకుడు వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలేను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు అల్ప ఆహారమునకైనను విందుకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గ్రుడ్డివారిని పిలువుము వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడువు అగుదువు నీతిమంతుల పునరుత్న కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక